Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. So many churches and buildings and hotels in America, including my place in Houston, with five acres available if necessary, be to, to treated for coronavirus. That is why I am offering Prime Minister of India and our chief ministers around the nation in India. Not only our facilities, you see beautiful facilities that in near Hyderabad Sadasupet, you can see. 300 rooms, 1,000 patients can be treated. we have 1,000 iron beds. and in vishakapatnam, near 25 acres, entire facilities can be used with hundreds of patients can be treated. and other facilities, whether it is in odisha or northeast or mumbai, myself and my other friends have incredible, even in kerala, we have friends that have tremendous facilities. Other than our own facilities to be used at free of cost for the patients. Now, instead of letting people die, better to isolate them and treat them. As of now, only few million people have been tested in America. In India, in Africa, around the world, not one in thousand people have been tested it's very heartbreaking. as i told you, what's happening in italy and spain, more people will die in america. they have accepted today that that, is, that will be true. so i am requesting our indian leadership also to take necessary steps. as i have been saying this for weeks and weeks globally, and now they are taking seriously, whereas our indian prime minister already one week ago, have taken right decisions, and our chief minister have taken right decisions to shut down the country. Please cooperate, support them. But it's not going to be three weeks, as I told you, week ago, two weeks ago, three weeks ago. It could be six weeks to three months if we take strict decisions and shut down the villages. I, my heart breaks down for the homeless. So. మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు ప్రపంచంలో పన్నెండు కోట్ల మంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో పది కోట్లు ప్రజలు ఉన్నారు ముఖ్యమంత్రులు మంచి నిర్ణయాలు తీసుకున్నారు దయచేసి మీరు సపోర్ట్ చేయండి లేట్ అయినా పర్వాలేదు ఇప్పటికైనా కనీసం ఆరు నెలలు మ్యాక్సిమం పెట్టుకొని మూడు వారాలు కాకుండా ఆరు వారాల నుంచి మూడు నెలలు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అవసరమైతే ఆరు నెలలు మనం సమయాన్ని పాటించాలి ఏంటి ఈ క్వారంటీన్ని ఈ బిజినెస్ని స్పందించి స్కూల్స్ని క్లోజ్ చేసి హాస్పిటల్లో ఉన్నవారికి సపోర్ట్ చేసి పోలీసులకు మనం కోఆపరేట్ చేసి ఎవ్వరు కూడా బయటకు రాకుండా అవసరమైన వస్తువులకు మాత్రమే గవర్నమెంట్లు కూడా కొంచెం ర్యాషన్ని ప్రజలకు కావాల్సింది ఒకవేళ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అందించగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ నేను మీకు చెప్పినట్లు పాస్టర్లు మీ పని మీరు చేయండి కోఆర్డినేటర్లు మీ పని మీరు చేయండి మీడియా మిత్రులు అద్భుతంగా పని చేస్తున్నారు దీన్ని అద్భుతంగా రిపోర్ట్ చేస్తున్నారు అన్ని ఛానల్లో రిపోర్ట్ చేస్తున్నారు కంటిన్యూగా దీన్ని రిపోర్ట్ చేయాలి మనకు ఒకటే ముఖ్యం ఇంపార్టెంట్ ఏంటంటే మనం అందరం కలిసి పనిచేయాలి కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ పని చేస్తే దీని రిజల్ట్స్ ఏంటి ఈ వైరస్ ఈ చైనీస్ కరోనా వైరస్ గాలిలో ఉంది దాన్ని మనం చూడలేము తాకేస్తుంది దాని కొంతమంది అయితే మయామి మేయర్ అయితే సిమ్టమ్స్ లేకుండానే ఆయన ట్రీట్ అయ్యాడు వాషింగ్టన్ డీసీలో ప్రామినెంట్ క్యాథలిక్ ఫాదరు సిఎన్ఎన్ ఆండ్రూ కోమో న్యూయార్క్ గవర్నర్ క్రిస్ కోమో సిఎన్ఎన్ యాంకర్ కూడా వచ్చేసింది మంచి హెల్తీ యావరేజ్ పీపుల్ యాభై సంవత్సరాల లోపు వారికి ఎక్కువ వస్తుంది చిన్నపిల్లలకు కూడా వస్తుంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా కొంచెం స్టెప్ పెంచాలి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ గవర్నమెంట్లు కానీ కలెక్టర్లు కానీ పోలీసులు కానీ మీరు అపార్థం చేసుకోకుండా దీన్ని సీరియస్గా ముఖ్యంగా యూత్ దయచేసి వినండి ఇది తమాషా కాదు దయచేసి సీరియస్గా తీసుకోండి గాలిలో ప్రవేశిస్తుంది ఇది గాలిలో ప్రయాణం చేస్తుంది ఈ వైరస్ దీనికి మందు లేదు వ్యాక్సిన్ లేదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఇది పర్పస్ఫుల్గా చైనా వారు చేసినట్టే రుజువులన్నీ కనబడుతున్నాయి అందుకే మిమ్మల్ని అందరూ మనమందరం కలిసి ఫైట్ చేస్తే చైనీస్ చైనా నుండి మనకు న్యాయం జరగాలని ఫైట్ చేయాలి చేయాలి నేనైతే రెగ్యులర్గా ఈరోజు రేపు రాహలేకపోయినా ఫేస్బుక్లో మీరు దయచేసి అర్థం చేసుకోండి మనం అందరం కలిసి పని చేస్తే ఈ లెటర్లు మీరు చూస్తారు కొత్తలో కొత్త వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తుంది చూస్తారు ఇది చిన్న యుద్ధం కాదు ఇది తరతరాల యుద్ధం ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తున్న యుద్ధం దాదాపు నలభై సంవత్సరాల నుండి దీన్ని మనం అరికట్టాలంటే ముందు మనం బాగుండాలి ముందు మనం ఈ వైరస్ రాకుండా కాపాడుకోవాలి అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చేతులు బాగా కడుక్కోవాలి ప్రార్థన చేసుకోవాలి అందరూ అవేర్నెస్ను పాటించాలి ఇతరులకు షే షేర్ చేయాలి ఈ వీడియోను కూడా ఫ్రీగా మీరు అందరికీ షేర్ చేయండి ఏప్రిల్ పది పదకొండు ఈస్ట్ గుడ్ ఫ్రైడే టైంలో ప్రార్థన రాత్రి తొమ్మిది గంటల కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాను దయచేసి నా ప్రార్థనను కూడా మన టెలివిజన్ వారు మీడియా వారు యూట్యూబ్ వారు బ్రాడ్కాస్ట్ చేస్తే పన్నెండు కోట్ల తెలుగు ప్రజలు నూట యాభై కోట్ల ఇండియన్సు ఎనిమిది వందల కోట్ల ప్రపంచ వాసులందరికీ ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చింది కనుక దేవుని ద్వారా పనిచేద్దాం మనంతట మనం పనిచేద్దాం ఏదో గాలిలో దీపం పెట్టి పూజలు చేస్తే సరిపోదు ప్రార్థనలు చేస్తే సరిపోదు మనం తగిన చర్యలు కూడా తీసుకోవాలి ప్రార్థనతో పాటు